మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలంలో ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు దుసురు నాయక్, మండల అధ్యక్షుడు ఎలగబోయిన వెంకన్న, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇవాల కనీసం ఈ ప్రపంచంలో ఎంత మంది దేవుళ్ళు ఉన్నారో ఏ దేవుడి అనేటువంటి వరాలు ఇచ్చినటువంటి వ్యక్తి మంచి పరిపాలన దక్షుడు, మాట మీద నిలబడే వ్యక్తి, మడవ తిప్పని వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారే చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ఇవాళ పెట్టినటువంటి దీక్ష, ఆయన ఇచ్చినటువంటి స్కీము ఇలా మహోత్తరమైనటువంటి ఒకటి, ఇలా ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇలా పేదలకు వరం లాంటిది. ఆ వరం ఎవరు కూడా ఇవ్వలేనటువంటి వరం ఇచ్చిన ఇప్పుడు పాలకులు మేం చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పాడంటే నాయకులు ఏమి చేయడం లేదు. ఆ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి, కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి పనులని నిర్వీర్యం చేసి అరంటి కూడా తుంగలతో కార్యక్రమము ఇవాళ ఆరోగ్యశ్రీని ఒక్క ఆరోగ్యశ్రీని ఉదాహరణ తీసుకుంటే మొత్తం 100,000 కేసులు ఉంటాయి. ఇలా 100,000 తీసుకొచ్చి వాటి కూడా హాస్పిటల్కు డబ్బులు ఇచ్చే కార్యక్రమము ఈ ప్రభుత్వానికి చేతగాని వ్యవహారం ఉంది. కాబట్టి ఇవాళ మనము కొట్టుమిడి ఆడుతున్నాం ప్రపంచం అంతా, దేశం అంతా, మనం గల్లీ నుండి ఢిల్లీ వరకు. ఇలా కరోనా కాలంలో కరోనా విపత్తు వచ్చి జనమందరూ అల్లాడుతుంటే ఇవాళ